గంగరాజు, నీ దండుని నిన్ను ఎవరు బంధించలేరని విడిచిపడ్డావు. ఇప్పుడు ఏమంటావు? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చర్మం చీల్పిస్తాను, అడవి వీధిలో కొరతలయ్యిస్తా. అందువల్ల నీకు ఒరిగే లాభం రెండు మెప్పులు రెండు బిరుదులు. అంతేగా గజపతి, మమ్మల్ని వదిలిపెట్టు, నీ భవిష్యత్తుని మార్చేస్తా. ఏమన్నావు? ఏమీ అనలేదు. నిదానంగా ఆలోచించమంటున్నా. మీ మహారాజుకు మగ సంతానం లేదు, ఉన్నది ఒకే ఒక కుమార్తె, చక్కని చుక్క. దాని మీద నీ మనసు పడిందని కూడా నాకు తెలుసు. గజపతి, నాతో చెయ్యి కలుపు. అటు రాజకుమారి దక్కుతుంది, ఇటు రాజ్యము చేజిక్కుతుంది. పగటి దొంగవైన నీతో నేను చెయ్యి కలపాలా? కలిపితే నీ అదృష్టం పండుతుంది. నీ మీద నింద రాకుండా నీకోసం నేను మహారాజు అర్థం చేస్తాను. గజపతి, కోరి వస్తున్న అదృష్టాన్ని నువ్వు కాలదన్నుతున్నావు. అదృష్టం అయ్యా, చిన్న మాట. సిపాయిలు జాగ్రత్తగా చూస్తున్నాను. అయ్యా, అలా వస్తారా? ఏమిటి? వాడు చెప్పిన పథకం బాగానే ఉందండి. ఏమన్నావు? నన్ను వాడితో చేయకల్పమంటావా? చేయకల్పన కాదండి, ముందు వాణ్ణే తుడముట్టించి వాడి స్థానే మీరే ఈ దండుకు నాయకునిగా ఉండి వాడు చెప్పినట్టుగా మహారాజుని తొలగించాలి. ఇటు పులిదండు నాయకుడు రంగరాజుగా ప్రజల్ని కొల్లగొడుతూ అటు సేనాధిపతి గజపతిగా రాజ్యంలో నాటకం ఆడితే అబ్బో, దేశం అట్టుడిపోతోంది. రాకుమార్ అల్లాడిపోయి దగ్గరకు వచ్చి, గజపతి నీవు తప్ప వేరే లేరయ్యా నాకు గతి. నన్ను పెండ్లాడి ఈ రాజ్యభారాన్ని చేపట్టి ప్రజల్ని కాపాడే భారం ఇదేనయ్యా. నన్ను చేపట్టి దేశాన్ని ఉద్ధరించమని ప్రార్థిస్తుంది. గజపతి, ఏమాలోచించావు? అబ్బా, ద్రోహి, ఎంత పని చేశావు ద్రోహి. వీళ్ళందరూ తీసుకుని కార్యాలయంలో పడవేయండి. ఇక్కడ నుంచి రంగరాజును కూడా నేను. మహాదేవులారా, గత సంవత్సరం ఈ ఉత్సవంలో మహారాజు గారు ఉన్నారు. ఈనాడు ఆ భాగ్యం మనకు దూరమయ్యింది. అయినా ఆచార ప్రకారం పోటీ నడిపించాలని యువరాణి గారు ఆదేశం. ఈ రాజ్యంలో ఏకైక వీరునిగా మన సేనాని గజపతి క్రిందటేడు మహావీర పథకంతో పాటు ఆ వీర ఖడ్గం అందుకున్నాడు. ఆ అదృష్టం ఆశించే వారెవరైనా సరే గజపతిని ఎదిరించి ఓడించి ఆ గౌరవాన్ని పొందండి. నేటి వరకు మా ఆధీనంలో ఉంది. దీనిని ఆశించేవాడు ఎవడైనా సరే మాతో పోటీ చేసి నెగ్గి చేపట్టమని తొడగొట్టి సవాలు చేస్తున్నా. నాకేదో అనుమానంగా ఉంది. వీడ దోపిడి దొంగ రంగరాజులా లేడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. ముందు వాడు సవాలకి సమాధానం ఇస్తావా? మనం పల్లికి పోదామా? లేడు, మాటకి లేడు. ఈ గౌరవం మాదే, ఈ ఖడ్గం మాదే. ఎవరు? నేను. ఆలోచించుకున్నావా ఎవరిని ఎదురుస్తున్నావో? తెలుసు, నువ్వు మాటలు రాయుడు అని బాగా తెలుసు. దిగు రంగానికి. ఏమన్నావు? Thank you.
ఈ రాజ్యానికే గౌరవం సంపాదించాం. అమ్మా వాసవి, ఈ వీరాది వీరునికి వీరఖడ్గం అందించి వీర పథకం అలంకరించమ్మా. లాంఛనానుసారం ఊరేగింపు కూడా చూసి ఆనందించి ఈ అదృష్టవంతుని ఆశీర్వదించండి. చూడండి ఆ సంబరం, నిజంగా మన సేనాధిపతి గారు సిగ్గుతో తలగొట్టుకోవలసిందే. చంద్రిక, పోటీలో వచ్చిన ఆ బహుమానం ఆ వీరకుమారునికి చాలా స్వల్పమే. ఇచ్చేశారుగా, మీ హృదయం కూడా అతనికి కానుకగా. పోవే. ఏ, నీ ప్రాణం అంటే అంత తీప, ఇతరుల ప్రాణం అంటే అంత తేలిక. పొరపాటున గురి తప్పితే అదే నేను వడగారిని వచ్చాను. చురకత్తుల కంటే వాడి అయిన చూపులు విసిరింది చాలక ఈనాడు అత్తంగా చురికి నేను అంబేది విసిరాం. ఏమిటి అభిప్రాయం? ఏమన్నా ఏమన్నా అందరి ముందు నన్ను అభినందించి సన్మానించావు. ఈనాడు అంతఃపురం నుంచి కైజారు విసిరి నన్ను అంత ముందు ఇచ్చడానికి యత్నించావు. నేనా? నేను నిన్నంతం చేయాలని యత్నించానా? నేను నా కళ్ళతో చూశాను. అవును, విసిరాను. విసిరింది చురకత్తి కాదు, పూలచండు. మెచ్చిన హృదయంతో విసిరాను. ప్రవాహంలో పడి ఉక్కిరి బుక్కిరైపోతున్న ప్రాణానికి అమృతహస్తం దొరికిందనుకున్నాను. నా అదృష్టమే నీ రూపంలో వచ్చి నన్ను కాపాడుతుందని ఆశపడ్డాను. రాకుమారి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. రాకుమారి, కంటికి రాకుమారిగా కనిపిస్తుంది. లోపల దిగులుతో దిక్కుతోచక కుమిలిపోతున్నాను. నాన్నగారు చనిపోయారని, అధికారం పదవి శాశ్వతంగా చేజిక్కించుకోవటానికి జంబుకాలు కొన్ని మంచితనం చూపిస్తూ మా పంచనే ఉంటున్నాయి. పేదెత్తి చూపించడానికి ధైర్యం చాలదు. అన్ని వదిలి దూరంగా పారిపోవడానికి అవకాశమూ లేదు. యువరాణి, మీకు వచ్చిన ఆపద ఏమిటో సెలవివ్వండి. వేటకు వెళ్ళిన మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు.
అందరూ కారు చిచ్చు లేచిందన్నారు. గూడారం కాలిందన్నారు. ఆ గూడారంలో చిక్కి మా నాన్నగారు మాడి మసైపోయారన్నారు. నిజానిజాలు ఎవరికి తెలుసు? అటు మహారాజును తొలగించి, ఇటు ప్రజల్లో భీభత్సం కలిగించి, అరాచకం చేసి నన్ను ఎలాగైనా కైవసం చేసుకుని రాజ్యమంతా కబళించాలని ఒక కబంధుడు కలలుకుంటున్నాడు. అర్థమైంది రాకుమారి, అర్థమైంది. ఆ దురాశా పిశాచెవరు అర్థమైంది. వాడే పోటీల్లో ఓడిపోయిన ఉడుకుమోత్తనంతో నీ మీద కైజారు విసిరి ఉంటాడు. దేవుని దయవల్ల గురి తప్పింది, నిన్నిక్కడికి రప్పించింది, నీతో మాట్లాడే అవకాశం నాకు ఇప్పించింది. రాకుమారి, మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. నా వలన మీకేమైనా సహాయం కావాలా ఆజ్ఞాపించండి. ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మీ వాడిని. సిగ్గుపడుతున్నాను, క్షమించండి, నేను అభిప్రాయంతో అనలేదు. అంటే మాత్రం తప్ప, జాతికి జన్మభూమికి వన్నె తెచ్చే మీ వంటి మహావీరుడు దేనికైనా అర్హుడు. రండి, అలా వెళ్దాం. రాకుమారి, నేను నిజంగా అదృష్టవంతుడు. ఆకాశంలో ఉండే అందరాని చందమామ నా చేతికి అంది. పొగడకండి. పొగడతలు కావు రాకుమారి, పల్లెటూరి వాడిని. ఆనాడు మిమ్మల్ని చూడగానే నా మనసు చెదిరింది. నిజం? నేను నిజంగా అందంగా ఉన్నానా? ఈ వేషంలో అందంగా ఉన్నానా? లేక పల్లెటూరి పిల్లల కనిపిస్తే అందంగా ఉంటాను? చెప్పమంటారా? చెప్పండి. చూసారా, నిజం చెబితే అంతలోకే సిగ్గుముంచుకొచ్చింది. అందుకే అన్న, ఆడవాళ్లకు అబద్ధాలు ఉంటేనే ఆనందం అని. చూసావా రాకుమారి పొగరు? ఆ పండు వెన్నెల చూడండి. సరే, నిన్ను వాసవి అని పిలుస్తాను. మరి నువ్వు నన్ను రాజా అని పిలుస్తావా? అదిగో అప్పుడే అనుమానిస్తున్నావు. ఏది పిలు, ఒక్కసారి పిలు. ఒక్కసారి ఇక మీద అదే చెప్పు. రాజా, 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 రాజా. చాలు చాలు చాలు, 10 రోజులకు సరిపడా పిలిచావు. ఎవరైనా వింటారు? వినని నాకేం భయమా? మీ సేనాధిపతి ఏనుగు భర్త గారు వింటే? ఏనుగు భర్త? అదే గజపతి, గజపతి. చాలా మంచివారు కదూ. అంటే? ఆయన మంచివాడు కనుకనే మనం ఇలా ఆనందంగా కలుసుకోగలిగాం. నేనే ఆయన స్థానంలో ఉంటేనా ఒక్క మగ పురుగుని నీతో మాట్లాడించామండి. పురుగెందుకు మాట్లాడుతుంది? నిర్భయంగా మీరే మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం భయం అనుకున్నావా? మీ సేనాధిపతే కాదు, ఆయన పతి దిగొచ్చినా నాకేం భయం లేదు. శాంతం, ఇది అసమయం. రసభంగం చేశారా? ప్రాణగండం తప్పదు. వాడు ఏం కూర్చున్నాడో విన్నారుగా? ఎవరు వెళ్ళేదులేండి. ఓపిక పట్టండి, ఇంకా కాస్త విందాం. ఇప్పుడు మాత్రం మన ఎవరు చూడలేదనే. 1000 కళ్ళు మనల్ని చూస్తూ ఉన్నాయి. అవిగో మెనుగురు పురుగులు, గుడ్ల గోబలు, గుంట నక్కలు, పంది కొక్కులు. రేపు ఇది ఈ సమయం ఇక్కడే. ఓహో, మీరా? మన్నించాలి. ఏమిటి చీకట్లో వెతుకుతున్నారు? అబ్బే ఏమి లేదు, మా దళపతి గారు ఉంగరం జారిపోయింది. అది వెతుకుతున్నా. చెయ్యి జారిపోయింది, చేతికి దొరుకుతుందా? అదేం మీ గజపతి గారికి కూడా తెలుసు. నోరు మూసుకునే అవతలకి నడు, లేదా బట్టలని పిలిపించిన బందీగా చేయిస్తున్నా. ఎవరైనా ఎందుకండి మీకంత శ్రమ? నేనే వెళ్తున్నానుగా. ఓహా, వస్తా. మళ్ళీ రేపు వస్తా. రాకుమారిని చూస్తా, వస్తా. అబ్బా, అగ్గి పరాటా అని ఊరికే అన్నారా? నిజమే రాయ్, అగ్గి పరాటాయే. Thank you.
దొంగ తొరుకు 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 చూపు నీది తడుకు 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 రూపు నాది ఈ రెండు కలిసే నా ఎదురే ఉన్నది ఈ రోజు దాటే నా రేపే ఉన్నది అంతఃపుర ఉద్యానవనంలో అతి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఒక అనామకుడితో ఒక యువరాణి సరస సల్లాపాలు ఆడటంలో అర్థం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను రాకుమారి. అది మా సొంత విషయం. సొంత విషయం రాకుమారి, సత్కుల సంజాతం ఈ సామ్రాజ్యానికి వారసురాలివి. సిగ్గు విడిచి నీ చిత్తానుసారం సంచరించడానికి వీల్లేదు. నేనే సిగ్గు విడిచి సంచరించలేదు, అయినా అడిగే అధికారం నీకే ఉంది. మీ నాన్నగారి మరణంతో అనవసరంగా నా భుజాల మీద కొన్ని బాధ్యతలు వచ్చి పడ్డాయి. అందులో నీ సంరక్షణ భారం కూడా ఒకటి. మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది. మహారాజు గారు నా చేతిలో చేయి వేసి మరొకటి కూడా చెప్పారు, అది నీకు తెలియదు. మరణం మీకు తెలుసు కదూ. చెప్పండి చెప్తాం. తెలుసండి తెలుసండి. ఏమిటండి? మహారాజు గారు మన చేతులు చేయి వేసి, గజపతి మాదొకటి ఆశయం, అమ్మాయిని నీవే చేపట్టాలి, మా తదనంతరం ఈ రాజాని నీవే స్వీకరించాలి అన్నారు కదూ. అన్నారని తమరు అన్నారు. అవునవును తమరు అన్నారండి. నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నడూ నా వివాహం తలపెట్టరు. ఇష్టమా? వాడేవాడో పల్లెటూరి మొద్దు, వాడి మత్తులో పడి మంచి మర్యాద గాలికి వదలడం నీ ఇష్టమా? వీల్లేదు. ఈ క్షణం నుంచి నీవు ఈ మందిరం వదిలి కదలడానికి వీల్లేదు. పిచ్చి కత్తుల కాపలా చుట్టూ పెట్టిస్తున్నా. ఆ పొగరుమొత్తు వచ్చాడా చిత్రమణ చెయ్యిస్తా. మంచిగా మోట సాగకపోతే అనుభవించక తప్పదు. రాకుమారి మందిరం నుంచి కదలడానికి వీల్లేదు. జాగ్రత్తగా కాపలా కాయండి. విడిచిపెట్టారా మీ ప్రాణాలు మీరు కావు. జాగ్రత్త. ఏ రాకుమారికి నాలాగే నిద్ర పట్టడం లేదా? ఇంకే నిద్ర పడుతుంది. ఆ పాడి గజపతి ఆమెను అంతఃపుర బందీ చేశాడు. ఏమిటి? ఆమె ఉప్పు తిని చెప్పుకు మొక్కే బృచ్చుడు ఆమెనే బందీ చేశాడా? వాడి కర్తవ్యం వాడి గుర్తు చేయడానికి పెడుతున్నా. చాలా దిట్టమైన కాపలా పిటించాడు. మీరు గాను వస్తే నిల్చిన చోట నరకమని ఆజ్ఞాపించాడు. ఏమిటి? నన్ను నడుపుతానా? నేను చూస్తాను. వాడు ఆ పల్లెటూరి ముందు అన్నిటికీ ధరించిన వాడు, తప్పకుండా వస్తాడు. జాగ్రత్త. మందిరంలో అడుగు పెట్టి పెట్టడంతోనే వాటిని మట్టుపట్టి మసి చెయ్యండి. మంచి బహుమానం ఇస్తాను. జాగ్రత్తగా కాపలా కాయండి. నోరు మెదిపావా? నీ చరిత్ర సమాప్తం అవుతుంది. ఇప్పుడు నువ్వు నా ఆత్మబంధువుల ప్రాణ స్నేహితుడులా నటించాలి. ఏమిటి ఆమోద మొహం నువ్వు? ఏది నవ్వు? అది
నువ్వు అలా చేశావా? సూటిగా చిరునవ్వు నటించాలి. ఏది ఏమిట్రా ఈ విచిత్రం? అటు వస్తే నరికి పోగులు పెట్టమని ఆజ్ఞ ఇచ్చి ఇటు భుజాలు కలుపుకొని పోతున్నారు సేనాధిపతి గారు. ఇందుకేరా అన్నారు, పెద్దోళ్ళ మనసులు పెరుమాళకే తెలియదని. అంతేరా అంతే. అర్ధరాత్రి అయింది, ఇంకా వాళ్ళెందుకు? వెళ్ళి నిద్రపోమని చెప్పండి. రాకుమారి గారు ఆశ్చర్యపడుతున్నారా? సేనాధిపతి గజాపతి గారు మనల్ని పరీక్షించడానికి పనిన పన్నాగం ఇది. చూచారు, మన సేనాధిపతి గారు చాలా మంచివారు. అర్ధరాత్రి అయింది కాదు, వెన్నెల్లో చిలకా గోరు వంకల్లా మనం విహారం చేస్తూ ఉంటే చూడాలని వారు ఎంతో ఉపలాట పడుతున్నారు. వారికి ఆశాభంగం కలిగించకూడదు. ఏది చెయ్యి కలపండి. అలా 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 మన విహారానికి కలపండి. కలపండి, తిరగండి తిరగండి. చూడండి సేనాధిపతి గారు, మీ వాళ్ళు చీకట్లో దొంగల్లా దాక్కోవటం నాకేం బాగలేదు. ఏ పురుగు పుట్రా కరిచిన అవస్థే. చూడండి, పాపం వాళ్ళు చేసిన సేవ జాగరణ చాలు. పెందలాడ ఇళ్లకు వెళ్ళమని చెప్పండి. మీరు చేసిన సహాయానికి చాలా సంతోషం. రాత్రి అయింది, వెళ్ళండి నిద్రపోండి. అవునవును వెళ్ళండి. మీ అయ్య గారు చెప్పారుగా. అవునండి వెళ్ళండి. రాజకుమారి గారు, నేను సేనాధిపతి గారితో అత్యవసరమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు ఒరే అయ్యగారు ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టున్నారా? రా సరిగా ఆ నోట్లో పుట్టిండిపోయిందిరా. తీయకూడదు అయ్యా, ఆ చెప్పేదో కాస్త వివరంగా చదవండి. మూర్ఖులారా, కట్లు విప్పండి. చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేస్తా. విప్పండి. మీరు అంత పని చేస్తారు, ఒరే ఆభరణం విప్పొచ్చరా. నాకు భయం వేస్తుంది, నేను విప్పుండ్రా. అయ్యా తీసారా? నేను కాదు అక్కడ. అయ్యగారు తీసారా? నీ ముఖం అధిక ప్రసంగం చాలించు, ముందు కట్లు విప్పు. కట్లు విప్పాలా? మరైతే మా ఇద్దరిని శిక్షించాలని మాట ఉండే. విప్పండ్రా బాబు, వాడు పారిపోగలడు. అదే విషయం మరి చెప్పారు కదా, చెప్పరా. తెలియక సేనాధిపతి గారు ఏమైంది? విషయం తర్వాత చెప్తాను, నాకు రండి. ఏం కావాలి? నిన్ను ఈ మంత్రంలో నుంచి బయట పోవడానికి వీల్లేదన్నానా లేదా అన్నారు? నిజమే, కానీ గంగిరెద్దులా తలాడిస్తూ వెరి మొహం వేసుకుని చేతగాని నవ్వు నవ్వుతూ మీరు దగ్గర ఉన్నారుగా. ఎలా ఆడిస్తాడాడి, పైగా నన్ను నిందిస్తున్నారా? ఆడిస్తాడు ఆడిస్తాడు. వాడు కీలు కీలు విడదీసి చీలను దిగగొట్టుకపోతే నా పేరు గజపతే కాదు.
ఆ కోపం నా ముందు చూపిస్తే ఏం ప్రయోజనం? వెళ్ళి అతనితో మరి రెండు తినండి. వెంకిలు ఎందుకు వేస్తా? నువ్వు నన్నేమీ చేయలేవు. వెళ్ళకనిచ్చి అలాగా చూస్తావు చూస్తావుగా, రేపు పాటికి నీ మెడలో తాళి కట్టుకపోతే చూడు. యజపతి కాదు ప్రాణపతి అని పిలవాలి రేపటి నుంచి. నిన్ను బలవంతంగా వివాహం చేసుకుంటున్నాం. నాలో ప్రాణం ఉండగా అలా జరగదు. ఎలా జరుగుతో చూస్తా, ఎవడు అడ్డుపడతాడో చూస్తా. వస్తా బాబీ అర్ధాంగి గారు, వస్తా. అయోమయంగా మహనీయులారా, నన్నెందుకలా నిల్లు నా చంపడానికి ప్రయత్నిస్తున్నారు? నేనున్న ఈ ప్రదేశం ఏమిటి? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మహాశయ, thank you.
జరిగిన విచిత్రాలకు ఆశ్చర్యపోతున్నావు కదూ, అది నీ సాహసానికి సమయస్ఫూర్తికి పరీక్షలు. జయించావు, నిన్నొక మహాకార్యానికి నాయకునిగా ఎన్నుకున్నా. అదిగో అటు చూడు. అక్కడ జరిగే తంత్రాంగాన్ని అతి రహస్యంగా గమనించు. కర్తవ్యం నీకే అర్థమవుతుంది. ప్రక్కలో బల్లెమై ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ఇంత అధికారం ఉంది, ఇంతమంది మార్బలం ఉంది, అయినా అవమానాలు పరాజయాలు తప్పడం లేదు. ఇక మీద ఆలోచిస్తూ కూర్చోడానికి అవకాశం లేదు. చివరి ఎత్తి వేస్తున్నా. వివరాన్ని ఇష్టపడుతుందో ఏమో అని ఇన్నాడు ఆగా. ఇష్టపడకపోయినా ఇబ్బంది లేదు. తాళి కట్టిన తర్వాత మమ్ము ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది? ఏది ఏమైనా భర్తను దైవంగా భావించే ఈ భూమిలో పుట్టిన యువరాణి మమ్ము తిరస్కరించలేదు. అందుకనే రేపు కోటలో రహస్యంగా ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించాం. కోటకు బలమైన కాపు ఉంటుంది. మీరు కూడా వివాహానికి రావాలి. రాకుమారిని రక్షించడానికి విద్రోహులు ఎవరైనా ఎత్తునించవచ్చు. అప్పుడు అటు నుంచి భటులు, ఇటు నుంచి వీరు మీద పడి చీల్చి చండాలి. అవునవును, అప్పుడు అవతలి వారే చేతులకు గాజులు దొరికించుకుంటారు. ఇక్కడికి ఎలా వచ్చా? అడుగు ముందుకు వేస్తే మీ నాయకుడు చస్తాడు. పంద ఈ పందున నన్ను బంధించేది. చూస్తాండి. దండాలు బాబాయ్, దండాలు. ఇలా ఎవరైనా గుర్రం మీద వెళ్ళడం చూసావా? ఏంటి బాబాయ్యా, గుర్రానికి గడ్డి కావాలా? అవును బాబాయ్య, కడుపు కాల్చే గుర్రం ఎండు గడ్డి కూడా తింటది. తీసుకోండి కట్ట కట్ట. అది కాదయ్యా, ఎవరైనా వెళ్ళారంటున్నా. ఎవరైనా వెళ్ళారంటున్నా. అవును బాబాయ్య, మా ఊరి నుంచే వస్తుండా. అయ్యగారు, వీడెవడో చెవుటోళ్ళలాగా ఉన్నాడు. ఏమంటారనే మంచోళ్ళు అంటున్నారా? అవును బాబాయ్య, కావాలంటే తీసుకోండి కట్ట. అయ్యగారు, ఒకవేళ గడ్డి మోపులు దాక్కున్నాడేమో. సరేలే, ఇది వెతకండి. అదిగో రక్తం కారుతూ ఉంది. అయితే లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గడ్డి లేకపోయింది. నా కూచురు కాదు, నా పూచురు కాదు, గడ్డంతా లాగిపారేస్తున్నారు బాబు. చెప్పు ఏదో పడతావంటే. నీ బాబు లాంటివాణ్ణి బాబు, సిగ్గుపడతావే. నీ ప్రాణాల మీద నీకేమాత్రం ఆశ ఉన్నా చూసింది మర్చిపో. ఇది పరమ రహస్యం. వెళ్ళొడి చేశావా? నాకేం కర్మ బాబు, అసలే నాకు చెముడు రే చీకటి నీ గడ్డ. నాకు సూప అన్నది బాబు. ఇగో ఊడిది గుమ్మడికాయలు.
ఈ పాటికి ఎంత దూరం పోయాడో పదండి. అర్థమైందా నాయన? గజపతి నిజరూపం అర్థమైందా? నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది స్వామి, ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది. చెప్పండి స్వామి, మీరెవరు? గజపతి రహస్యం మీకు ఎలా తెలిసింది? ఇంతవరకు దాకా ఎందుకు గుట్టుగా దాచారు స్వామి? చెప్పండి స్వామి. పండనిదే పండు నేల రాలదు నాయన, వాడి పాపము పండాలి. ప్రజల కష్టాలు చూచి కంటనీరు పెడుతూ సమయం కోసం ఎదురు చూస్తున్నా. నీవే ఈ దేశాన్ని, ప్రజలను, రాకుమారిని రక్షించాలి. ప్రమాణం చేసి చెప్తున్నా, నా రక్తం ధారపోసైనా సరే నా దేశాన్ని, రాకుమారిని కాపాడతాను. నాకా నమ్మకం ఉంది నాయన. చూశావుగా ఏనుగులోయ, అది మన రహస్య స్థావరం. అక్కడకు వచ్చి కోడికోత కూశావా, లోనికి ప్రవేశం దొరుకుతుంది. రాకుమారికి రాబోయే ఆపద విన్నావుగా, వెళ్ళు రక్షించు, మళ్ళీ కలుసుకుందాం. అలాగే స్వామి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆహా, ఆ రంపైనా సరే అలా వాలిపోవాల్సిందే మీ పాదాల మీద. పాదాల మీద ఏమిట్రా? అయ్య గారి చేతుల్లో, అంటే ఆ సౌగిలిలో. ఎంత అందంగా ఉన్నారండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకే మోహం పుడుతూ ఉంటే. అనకరా, అయ్య గారికి దిష్టి తగులుతుంది. ఈ మాటలకు ఏ గాలి, మన వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారా? చిత్తం చిత్తం, అందరూ కోట్లోనే ఉన్నారు. సింహద్వారం నుంచి వాణిద్వారం దాకా అన్ని మార్గాల్లో అతి బందోబస్తుగా గట్టి ఏర్పాటు చేయించాం. సింహద్వారం దగ్గర మీరిద్దరు ఉండాలి. సంకేతం తెలియచేస్తే గాని ఎవరిని లోనికి వదలకూడదు. ఒక్క పొరుగు బయట నుంచి లోనకి గాని, లోన్ నుంచి బయటకు గాని వదలంగా. సరే వెళ్ళండి. అమ్మా అమ్మా, ఏమిటి పాడుకుంది చంద్రిక? ఈ గండం నుంచి తప్పించుకోవడానికి దారేముంది? దిగులు పెట్టుకోవద్దమ్మా, భగవంతుడి మీద భారం ఇవ్వ, ఏ నాటికైనా ధర్మమే చేస్తుంది. చంద్రిక అమ్మా. ఓం గణానంద గణపతి మహామహే గవీంద్రమే నామ మమస్తవంతవం మంత్రాలు. పెళ్లి కుమార్తె పిలిపించమంటారా? విఘ్నేశ్వరుడు పూజ కాలేదుగా. విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యి విఘ్నాలు కలిగిస్తాడట. వద్దు, ఆ పూజ వద్దు. ఆ భయం లేదండి, ఇంకా పూర్తి కాలేదుగా. మేము వచ్చాముగా, రాకుమారి త్వరగా తీసుకురండి. అయ్యా వచ్చేసాడయ్యా. చెప్పగా చేయక గప్చిప్గా వచ్చేసాడండి. వచ్చాడా? వాడు వస్తాడని నాకు తెలుసు, వాడిని అక్కడే కూర్చోబెట్టండి. అయ్యో వాడు కాదు స్వామి, తెల్లవాడండి. అదేనండి, శ్రీరంగపట్నం నుంచి ఇంగ్లీష్ దొర కెప్టెన్ ఠీడిక్ గారు. ఇప్పుడే వాళ్ళు దొరండి. దొరసాని గారితో గుర్రబండి మీద వచ్చి కోటగుమ్మం దగ్గర నిల్చున్నారు. లోపలికి వదలటం లేదని అగ్గి మీద గుగ్గిను బగ్గుమంటున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చాడు దొర? అయ్యా పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పుకుని మర్యాద లోనకి తీసుకురా. Oh my dear, meet Mr. Gajapati. How do you do?
ఏదో తెలియక పొరపాటైంది. మీరని వారికి తెలియదు, మీరు వస్తారని కూడా వారికి. ఎవరు మా ఇండి, ఎవరు మా ఇండి, మీ పెళ్లి వార్త విన్నాము, మంచి మంచి ప్రజెంట్లు తెచ్చినాము. ఓ మై డియర్ సారీ, మిస్టర్ గోజ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి మ్యారీడ్. కంగ్రాచులేషన్స్ మై డియర్ గోజ్ పార్టీ. హౌ వాట్ ఎ లవ్ ది ప్రైజ్, ది ప్రైజ్ ఫెల్లి బీటా. నీవు కోరిన వరుడు లభించి జీవితం హాయిగా వెళ్ళిపోవాలని విష్ చేయటానికి వచ్చినాము. ఓ మిస్టర్ గాజ్ పార్టీ, పెళ్లి బిడ్డ చాలా మంచిది, అందముగానున్నది, మా మనసుకు నచ్చినది, మేము మెచ్చినాము. పెళ్లి కొడుకు అందుకాడు. మై డార్లింగ్, పెళ్లి కూతురు అందముగానున్నది. పెళ్లి కొడుకు మంచి గుడ్డు, అందముగానున్నాడు, మాకు పచ్చినాడు, మా మనసుకు నచ్చినాడు. అయ్యా ముహూర్తం సమీపిస్తుంది. రాజావారి పెళ్లి అంత సింపుల్ గా జరగటానికి వీలు లేదు. మిస్టర్ గాజ్ పట్టి మేము బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేసినాము. మ్యూజిక్ డాన్స్. చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే, ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. ఛమ్ ఛమ్ గుర్రం, చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే, ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. సకిలిస్తూ పళ్ళికిలిస్తూ ఇది శనగలు తింటుందా, ఉలికిస్తూ నోరు ఊరిస్తూ ఇది ఉలవలు తింటుందా, సకిలిస్తూ పళ్ళికిలిస్తూ ఇది శనగలు తింటుందా, ఉలికిస్తూ నోరు ఊరిస్తూ ఇది ఉలవలు తింటుందా. శనగలు తినేది నీ తాత, ఉలవలు తినేది నీ అబ్బా. చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే, ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. చెల్లో చెల్లో ఎన్ని సవారి చేస్తే చతికిల పడుతుందా, చెంపి దెబ్బలు తగిలిస్తుంటే వెలక్కి పడుతుందా, చలో చలో ఎన్ని సవారి చేస్తే చతికిల పడుతుందా, చెంకి దెబ్బలు తగిలిస్తుంటే వెనక్కి పడుతుందా. చతికిల పడేది నీ అన్న, వెనక్కి పడేది బొబ్బన్న. చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే, ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. ఛమ్ ఛమ్ గుర్రం, చలాకి గుర్రం, ధగ ధగ గుర్రం, ధగిడి గుర్రం, చక చకలాడే, ఝమ ఝమలాడే సరదా గుర్రం రా. Thank you.
పాపం బలపోలి పెళ్ళి లేదండి, ఆగిపోయింది పెళ్ళి. అమ్మాయి గారు పారిపోయారు. అయ్యా లేదండి, వాడు నిజంగా దొరకదండి, దొంగ దొర వాడనయ్యా. అడ్డు పోరాట ఇలా మారు వేషంలో వచ్చి మమ్మల్ని మోసం చేసి పోయాడు. వాణ్ణి బ్రతకనివ్వకూడదు. గంభీరం అయ్యా, సైన్యం సిద్ధం చేయించు. ఆ దోహిని మసి చెయ్యాలి. తెల్లవారి లోక రాకుమారిని ఎలాగైనా తెలుసుకురావాలి. పదండి పదండి. ఏది ఏది రాజకుమారి, చెప్తారా లేదా? రాజకుమారా, ఇక్కడెక్కడ కనిపించలేదండి. కనిపించడం లేదు, ఊరంతా నాశనం చెయ్యండి. దొరికిన వాడిని ముక్కల కింద నరకండి, తగలబట్టండి తగలబట్టండి. వాడు చూడండి, ఏమిటా మంటలు కల్లోలం? అరే అది రామన్నపాలెం. పాపం వాళ్ళకేదో ఆపద సంభవించినట్టుంది. రామన్నపాలెం ఆ వీరుని గ్రామం. మీరందరూ వెళ్ళి వాళ్ళందరినీ భద్రంగా మన గృహం చేర్పించండి. చెల్లండి రాజా. అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది రాజా. సేనాధిపతి వాడు భరగం ఊరి మీద పడి ఇళ్ళన్ని తగలబెట్టేస్తున్నాడు. ఇంత పాపాన్ని కొడి కడతా? ముందు రాకుమారి వాడి చేత పడకుండా కాపాడా. నిర్భయంగా వాడు పెట్టి తర్వాత కలుసు. దుర్మార్గుడు, నీ దౌర్జన్యాలు మితిమీరిపోతుంది. ఒకడు నీవే దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అదిగో అదిగో చూడు, ఆ రగిలే మంటల్లాగే ప్రజల కడుపులు దుఃఖంతో మండిపోతున్నాయి. ఆ మంటలు ఒకడు నిన్ను దహించక మానవు. జాగ్రత్త. ఏది రాజకుమారి? చెప్తావో చర్మం చేపతి. ఈ మిడిసిపాటు ఇంకెంతో కాలం ఉండదు. నీ గుట్టు బట్టబయలై నీ పాపం బద్దలవుతుంది. ఆ రోజున నీది కుక్క బ్రతి. నువ్వు 100 వేషాలు వేసినా నిన్ను నీవు రక్షించుకోలేవు. నువ్వు చేరదీసిన ఈ దొంగలు కాని, నీ అధీనంలో ఉన్న ఈ పట్టులు కాని ఒక్కడు కూడా నిన్ను ఆదుకోలేడు. క్షమ క్షమ అని ఆనాడు నువ్వు గొంతుకు చించుకు అరచినా నిన్ను క్షమించేవాడు ఉండదు. నువ్వు నాకు నీతులు నేర్పుతున్నావా? నీతి కాదురా, నీకు పట్టబోయే గతి చెబుతున్నా. నీకు ఇప్పుడు పట్టబోయే గతి ఏమిటో తెలుసా? కట్టండి ఆ చెట్టు, కట్టండి. ఆనాడు ఈ గ్రామంలోనే తొలిసారిగా నా దారికి అడ్డం వచ్చి పట్టు చేతులతో నన్ను పంపించినందుకు ఇది. ఫోటోలో వీర పోటీకి దిగి సర్వ ప్రజానీకం ముందు నన్ను అతి దారుణంగా అవమానించావే దానికి. వేషగాడినని మోసగాడినని నన్ను నిందిస్తూ మారు వేషంతో నువ్వే వచ్చి మోసంగా రాకుమారిని తప్పించావే దానికి. నేను చేపట్టదలుచుకున్న సుందరి మీద నువ్వు ఆశ పట్టుకున్న అపరాధానికి ఇది.
ఎక్కడ దాచావు రాకుమారి, ఇప్పుడు చెప్పు. నీ పట్టుదల మెచ్చుకున్నావు, కానీ నీ మౌనం రాకుమారిని రక్షించలేదు. ఎక్కడ దాచావు రాకుమారి, ఇప్పుడు చెప్పు. నీ పట్టుదల మెచ్చుకున్నావు, కానీ నీ మౌనం రాకుమారిని రక్షించలేదు. చేతులు కట్టి ఆ మంటలో తోయండి. మూల మూలలా వెతికి రాకుమారి తీసుకురావాలి. ఉత్తి చేతులతో వచ్చారా, చిత్రం చేస్తా. ఇదంతా నా మున్నాన్నేగా. నా ప్రజలు హింసపడి, నా వాళ్ళు బాధపడి పాడుతున్నా. వాసవి, అలా అనుకు తల్లి. అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. తల్లి, బంగారు తల్లి. అమ్మా, అమ్మా, ఎడవకమ్మా, ఎడవకు. కాలం కలిసి రానంత వరకు మనకి ఎడతాట్లు తప్పవు అమ్మా, ఈ ఎడతాట్లు తప్పవు. మహారాజా, తమరు ఉండి కూడా ఆ తుచ్చుణ్ణి విత్తులు విడిగా విడిచిపెట్టారా? విధి లేకనైనా విధి లేక వాడి కొయ్యి వాడే తప్పుకుంటున్నా. వాడికి కాలం మూడింది. నువ్వు నిద్రపో నాయన, నిద్రపో. కాస్త విశ్రాంతి తీసుకొని పని. మీరందరూ వెళ్ళండి. అమ్మా, దగ్గరుండి కాస్త గమనిస్తూ. రాజా, నాన్నగారు నిద్రపోమన్నారు.
ఎవరయ్యా మీరు? దేవుడు ఎందుకు బళ్ళాతారు? ఏం కావాలి మీకు? అమ్మ ఎటు వెళ్తున్నారు? ఏడులో ఏ పెడుతున్నారా? అవునమ్మా. అయితే మాకు బండిలో కాస్త చోటు చుమ్మల్ అక్కడ దాకా తీసుకువెళ్తారా? చాలా అవసరం అండి. దానికి ఏమమ్మా ఎక్కండి. ఒరే వీళ్ళు బండిలో తీసుకోండి రాలేదు. అక్కడ ఎక్కడ దొరుకుతూ ఉంటారు? ఇవ్వండి ఇవ్వండి కూడా. మధ్య కోకిలలా ఉన్నావు, నువ్వు ఆట కట్టేవా? కాదండి, నేను టీపీ వాయిస్తానండి. దేవరి చీలక కప్పాలనుకున్నావు. నిన్ను అప్పగిస్తే 1000 వరహాలు బహుమానిస్తారు సేనాధిపతి గారు. పద అంతఃపురానికి. భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నా? నా చిన్నారి క్షేమమే నా సర్వస్వం అని భావించాను. మళ్ళీ ఆ కర్కోటుకుని పనులు చేసేవా తండ్రి? మహారాజా, మహారాజును కాదు రాయన, కాదు. మీ ముందు చేతులు చాచి అర్థిస్తున్న బిచ్చగాడినైనా బిచ్చగాడి. మహారాజా, నా చిన్నారిని వాడు విషపు గొర్రెలతో కాటువేయకుండా కాపాడునైనా కాటువేయకుండా కాపాడు. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. రాకుమారిని రక్షించే భారం నాది. ఆమెను పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తాను. రాకుమారితో తిరిగి మీ దర్శనం చేసుకుంటాను. గోవిందు, లక్ష్మి, విజయ, మీరందరూ నాకు రండి. భగవంతుడు, నా చిట్టి తల్లిని రక్షించే శక్తిని ఈ వీరునికి ప్రసాదించు. అయ్యా,
సేనాధిపతి గారు ఉన్నారా? వస్తారు. ఎందుకు? పాపం రాకుమారి గారు దారి తప్పి అడవుల్లో తిరుగుతున్నారు, అప్పగించిపోతామని. లోనికి తీసుకెళ్ళండి, మంచు కురుస్తుంది, జలుబు చేస్తుంది. రాకుమారి గారు దయచేస్తారా? హలో జాగో, నన్ను మర్చిపోయా ఒట్రా తుచ్చ, నీకోసమే వచ్చాను, నీకోసమే వచ్చాను. ఏమన్నావురా, నన్ను పోల్చుకోలేదట్రా, కాటమో కావటమ్మనురా, కొండ మీద అంటారమ్మనురా, నీకోసమే వచ్చాను. బుద్ధి కలిగి బ్రతికరా బిడ్డ, నా ప్రసాదం భోంచేయరా, మేలు కలుగుతుంది. వస్తా 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 లేదరా, మన్నిచ్చుకోదరా, మన్నిచ్చుకో, నీకు మేలవుతుంది, మేలవుతుంది. నన్ను చూడదరా, గుర్తించుకోదరా, నీ తల్లిని తలుసుకోదరా, నీ తల్లిని తలుసుకోదరా, ఈ ప్రసాదం పుచ్చుకోదరా, పుచ్చుకోదరా, కళ్ళ కద్దుకు తిరుగుదరా, మేలవుతుంది, మేలవుతుంది. ఓ బుల్లిదరా, నువ్వు రెండేసుకోదరా, రెండేసుకో, పిల్ల ప్రసాదం ఒకట ఏట పెట్టి వాళ్ళకి భక్తులకి ఇవ్వ ప్రసాదం, వాళ్ళకి ఇయ్య, అట భక్తులకి ఇంట్రా ప్రసాదం ఇవ్వట్రా. ఒకవేళ అమ్మాయి గారు ఆ వేషం వేశారేమో. నిజమారో, పద 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 పద. ఏంట్రా ఈ చిత్రం, పిల్లది ఇంటే వచ్చిందిగా. అవునరా, వచ్చినట్టు వచ్చి మాయమైపోయింది. ఒరే ఒకవేళ పెద్దవాళ్ళు ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో. అవునవునరా, అదే నిజమే. అవును అయ్యగారు. ఓ అయ్యా అయ్యా, ఎవరు
ఏమిటి అనంత చైను చల్లగాలి కోసరవా? పరిహాస్తానికి ఇదా సమయం, ముందు కట్లు చెప్పండి. కట్ల మరి చెప్పాడు కాదే. మోసం చూస్తుండగానే కళ్ళలో కారం కొట్టాడు. రాకుమారిని తప్పించాడు. వాణ్ణి ఉప్పు పాత్ర అయ్యాలి. అయ్యుంటుంది. ఒరే ఆభరణం చెప్పరా, ఆ గొల్లపిల్ల పాడు మట్టి పొర అప్పుడు తోచలేదు. అవునవును. ఏమిటది అయ్యా? మేము వస్తుంటే దారిలో ఒక గొల్ల పిల్ల కనిపించిందయ్యా. ఆ పిల్ల వెనకాలే వెళ్ళామయ్యా. అది ఒక చోట నిలబడి అని కూసిందయ్యా. మళ్ళీ చూద్దాం కదా, కనిపించలేదయ్యా. అయ్యా ఒకవేళ అదేదో రహస్య స్థావరం అయి ఉంటుంది. రహస్య స్థావరమా? అదండి, ముందు ఆ తోడు చూపించండి. బూడిదైపోయావు. ఆ బూడిదలో నుంచి వచ్చిన భూతాన్ని రాస్వామించు. నిదురించే నన్ను నిప్పు పెట్టి నుసి చెయ్యాలని చూశావు. మహారాజు దుర్మరణం పాలయ్యారని ప్రచారం చేసి నా రాజ్యంలో కల్లోలం రేపి నా చిన్నారిని చేపట్టి మా సింహాసనాన్ని అధిష్ఠించాలని యత్నించావు. ఆ వేడుక కళ్ళార చూడాలని బ్రతికున్నావన్నమాట. అది అజ్ఞాతవాసం. అమరసింహ, నీ నుదుట రెండోసారి మరణించే రాత రాసింది. ఏది రాకుమారి? ఏమిటా నా పిత్ర వృత్తావు? ఓహో, ఎక్కడో దాచి ఉంటావు. ఎవరు లేరు? ఇంకెక్కడ వెతకడం? ఎవరు లేరట. ఎవరు లేరు అయితే మన ఎందుకు మనం పోదాం? రండి రండి. లోపల ఎవరో లేదండి. వెతికామండి, పిల్లి పిల్ల కాదు కదా. బల్లి పిల్ల కూడా లేదండి. సరే, ఎక్కడికి పోతుంది? మా కవం దాస్తాలోంచి రాకుమారి దాటిపోలేదు. భరణం అయ్యా, ఈ బందిని తీసుకెళ్లి బందికాలను బంధించండి. చెప్తా.
రాజా, ఇంకెక్కడ రాజా, వాడిని ఆ లోయ మింగేసింది. చూసుకో వాసవి, మీ నాన్న పునర్జన్మ పొంది వచ్చాడు. ఈసారి మరి తిరిగి రాడు. దేశాన్ని కొల్లగొడుతూ ప్రజల్ని పీడిస్తున్న ఆ గద దొంగ రంగరాజు తరయాలి, బహిరంగంగా శిక్షిస్తా. దుర్మార్గుడా, ఈ పాపానికి ఫలితం అనుభవిస్తా. అనుభవించక ఎక్కడికి పోతాడు? వీడి మూర్ఖత్వమే వీణ్ణి ఇలా ఆడిస్తోంది. గజపతి, నీ మిడిసిపాటి ఇంకెంతకాలం వస్తోందిరా? నీ కాలం దగ్గర పడుతుంది. నన్ను ఎదిరించి తెలిస్తే మనగాడేవడున్నాడు. నేను అంతం చేసి ఈ చిన్నదాన్ని చేపట్టిన తర్వాత నన్ను అడిగే నాదుడేవడు? నేనే సర్వాధికారిని, నేనే మహారాజును. నీ మీద యముడు ఒకడున్నాడు, ఎవరెదురొచ్చినా నిన్ను చీల్చి చెండాడకమాను. వాడా ఆ పల్లెటూరు ముద్ద, వాడి పాటికి పరలోకంలో పాత కాపాయి ఉంటాడు. మూర్ఖుడా, క్రమ పడుతున్నా, తప్పకుండా వస్తాడు, నీకు తగిన శాస్తి చేస్తాడు. నువ్వు అతని కాళ్ల మీద పడి శరణి శరణని ప్రార్థించినా నిన్ను వదలడు. ఏడ్చాడు, ఎవడొస్తాడో చూద్దాం. గంభీరం, మా ముద్దుల నాన్న నీ విలాస మందుల్లో భద్రంగా ఉంచండి. కాపలా జాగ్రత్త చిత్తం ధరించకమ్మ, నమ్మిన దేవుడు నిన్ను కాపాడతాడు. అవునయ్యా. ఏమిటా అది? తప్పకుండా వాడు మళ్ళీ వస్తాడని నాకు భయంగా ఉందయ్యా. ఇప్పుడుగా ఎందుగా రెండు మూడు సార్లు అనుభవం. వాడు చచ్చాడు, మరి రాడురా. అది కాదయ్యా, ఒకవేళ చచ్చిన వాడు బ్రతకొచ్చాడే అనుకోండి. ఓ పని చేద్దామా, ఆ కొండ బూచోడు మనకు సాయంగా తెచ్చుకుంటే. కొండ బూచోడా? అయ్యా, ఆ కొండ బూచోడిని గాని మన విలాస మందిరానికి కాపలా గాని పెట్టామా? బ్రహ్మరుద్రులు కూడా లోపలికి రాలేరు తమరి తప్ప. వెంటనే వెళ్ళి పిలుచుకురండి. చెప్తాం. ఎందుకు వచ్చావు చూడు, నిన్నేం చేస్తానో చూడు, నుసి చేస్తాను, మసి చేస్తాను చూడు. పాయి పాయి, తాయి తాయి, రక్ష రక్ష, అభిక్ష అభిక్ష. ఓహో, ఎంత శక్తివంతుడు స్వామి. కాసి ముక్కంటిది రక్షించాలి. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? అయ్యా, మీ గురించి విన్నాం, ఇప్పుడు మీ శక్తిని ఎక్కడ చూసాం. మీరు తప్పు మాకు దిక్కెవ్వరూ లేరు, మీరు రక్షించాలి, లేకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి, మా బ్రతుకులే మాడిపోతాయి. బూచయ్యా, నీ గొప్పలు విన్నాం, నీ శక్తులు విన్నాం. కళ్ళారా చూస్తారా తరా బాబాయ్. భలే భలే కూర్చోయ్యా, తప్పకుండా నీకు నువ్వే సాటి, నీ సహాయం కోరుతున్నా. ఏం సహాయం కావాలి తరా? యువరాణి మందిరంలో ఉంది, బయటికి రాకూడదు, హరిహర బ్రహ్మాదులైనా సరే లోనికి వెళ్ళకూడదు. అయితే ద్వారం దగ్గర కాపలాలు ఉండాలంటావు? లంకకి లంకిని కాపలా ఉన్నట్టు హనుమంతుడా వస్తే, వచ్చిన వాడు వచ్చినట్టు మచ్చి కూడా తలకుండా బూడిది కావాల్సిందే. అలాగే తోరా, ఒక్క చీమని కాదు దోమను కూడా లోపలికి పోనివ్వను. ఈ మాత్ర వేసుకో, అప్పుడు బలం వస్తుంది. బసవయ్యా, భగవంతుడు అంటూ ఉన్నాడు. ఏంటి నీకు ఇప్పుడు వచ్చి ధర్మ సందేహం? ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు. అవునయ్యా, ఆయన ఉరికంభం ఇంకెవరికి ఆయన ఊరుకోరే ఉంటాడు. ఏం లేదమ్మా, గజపతి రాకుమారిని బంధించుకుపోయాడు. అరే అక్క,
అక్కడ మహారాజు గారిని కూడా బంధించి తీసుకుపోయాడు. మహారాజును బంధించకపోయాడు? అవును రాజా. వీళ్ళు ఇక మరి ఒక క్షణం కూడా ఆలోచన చేయడానికి వీళ్ళు నువ్వు మన వాళ్ళందరూ కూడ కట్టుకుని కోడ దగ్గర తీసుకురా. నేను ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి నీకు ప్రవేశం కలిగించడానికి ఏర్పాటు చేస్తాను. వెళ్ళు, వెళ్ళు. ఇదే గజపతికి ఆఖరి దెబ్బక. తగిన విధంగా వాడికి బుద్ధి చెప్పాలి. మాధవి, తడసారిగా హెచ్చరిస్తున్నా, నా మాట కాదన్నావా? నీ కళ్ళలతో నీ తండ్రిని చిత్రాలు కట్టా. చూస్తావుగా. ఏకాయను మనిషిగా మర్రి మానువా? వచ్చావా? నా సోడంగా సో సొంతాడా? ఇప్పుడు ఎక్కడికి పోతావురా? చూడు చూడు. ఆయ్ పురుగా, డుంగు డుంగు సంశీలే కావా? భూషయ్యా, హాయిగా విశ్రాంతి తీసుకో. ముక్కు సన్యాసి, ముక్కు సన్యాసి, నోరు ముయ్యరా, నోరు ముయ్యరా. నేనేం చేస్తానో చూడు. మసి చేస్తాను, ముసి చేస్తాను, తుమ్మ చేస్తాను. చేయవలసిందే. మూడు పూట్ల భోజనం. రాజా, రాజా, ఇది చాలా ప్రమాదకరం. నా మాట విను. ఈ ప్రయత్నం నిర్మించు, ఇంకో మార్గం ఆలోచిద్దాం. ఆలోచించడానికి మరో మార్గం లేదు తాత. మనం కోటలో ప్రవేశించకుండా అన్ని కట్టుదిట్టాలు చేసే ఉంటారు. ఆలస్యమైతే మహారాజు రాకుమారి మనకు తక్కదు. వదలండి, ఈ గాలిపటం సూటిగా కోటలో పడేలా వదలండి. త్వరగా వదలండి. భగవంతుడే నిన్ను కాపాడాలి. కానివ్వండి. మరణించి ఉంటే ఈనాడు నీకు యాత్ర తప్పి ఉండేది. ఏం చేస్తాం, కర్మ అనుభవించక తప్పదు. కృతజ్ఞుడా, భగవంతుడున్నాడు.
నీవు చేసిన ఈ ఘాతుకాలకు ఫలితం నువ్వు అనుభవించకపో. క్షణ క్షణం అనుతాపంతో వేయి చావులు చల్తావు. వాసవి గజపతి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నా, మా నాన్న రక్షించు. తప్పకుండా రక్షిస్తా. నన్ను చేపట్టావా? వద్దమ్మా వద్దు, నా ప్రాణాల కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఏం చేసుకుంటాడో చేసుకోండి. గంభీరం, ఇద్దరు ఒకరు కోటలో ప్రవేశించారట, వాడిని హతమార్చండి. నేను ఈ ముసలి వాడిని అంతం చేసి వస్తాను. వసవి, ఇది ఆఖరి అవకాశం కాదన్నావా? భగభగమండి ఆ మంటలో పడి అగ్ని దేవుడికి ఆహుతి అయిపోతాడు మీ నాన్న. ఏమంటావు వసవి? ఎంత మాత్రం అంగీకరించకమ్మా. వచ్చాడు వీడి పాలిదేయముడు, చిల్చి చెండాడక మానడు. అలాగా ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోవద్దమ్మా, ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా లేదా? నీ మాట మీద మీ నాన్న బ్రతుకు ఆధారపడి ఉన్నది. ఏమంటావు? ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేదంట. Thank you.
అది. భస్మాసురవధ ఉచయ్య, నీ శక్తి నిన్నే చంపింది. బంధం బస్వయ్య, నీకు ఒళ్ళుంది, నాకు మెదడుంది. మీరు నాయకుడని నమ్మిన ఆ జంబూకం గజపతి చచ్చిపోయాడు. మరణించారని మీరు విశ్వసించిన మహారాజా అమరసింహుల వారి ఇదిగో క్షమాపణ కోరండి. కుమార, అమరావతి ప్రజానీకంతో పాటు నేను, మా చిన్నారి వాసవి కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నాం. వృద్ధాప్యంలో ఉన్న మా భుజస్కంధాల మీద ఇంకా ఈ రాజ్యభారం మోపవద్దు. రాజ్యం వీరపోజ్యం, నీవు ఆపదలు ఆదుకున్న వీరుడు అమ్మా వాసవి కుమార. ఈ భారంతో పాటు ఈ రాజ్యభారం కూడా నీవే వహించాలని కోరుతున్నాను.